హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ వాటిని పెడతా ఉంటాను. హెచ్టిఎంఎల్ క్రాఫ్టర్ ఏంటి తమ్ ఇది? JNTUH R18 CBT లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? ఇంకా ఇవ్వలేదు అనుకోండి, నోటిఫికేషన్ ఇచ్చాడా? నోటిఫికేషన్ కనుక ఇచ్చినట్టయితే నేను వీడియో చేసి పెట్టుంటాను, ఒకసారి చూసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ లింక్ అంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నాను. ఠాగూర్ సార్, ఇప్పుడు R18 3-2 RC రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? రేపు వీడియో చేస్తానండి, రేపు ఖచ్చితంగా చేస్తా. ఇంకోటి ఏంటంటే, రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రొవైడ్ సంబంధించింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. మిస్టర్ బాబీ హాయ్ సార్, హాయ్ లక్కీ విఘ్నేష్ సార్, ఈజీ కరెక్షన్ చేస్తారా సార్? సెకండ్ ఇయర్ R18వి కూడా ఈరోజు ఒక వీడియో పెట్టాను చూడండి, ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో క్రెడిట్ డిటెన్షన్ అంటే భయం అవుతుంది. అండ్ నాకు క్రెడిట్స్ కూడా 23 ఉన్నాయి సార్, రేపు వీడియో పడిపోద్ది, రేపు కానీ నైట్ కానీ. ఎంత మంచిగా రాసినా కూడా ఫెయిల్ చేస్తున్నారు సార్, ప్లీజ్ సెకండ్ ఇయర్ సప్లీ రెగ్యులర్ ఎవాల్యుయేషన్ అప్డేట్ ఇవ్వండి సార్. ఇచ్చాను కదండి, అందులో పెట్టాను ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ట్విట్టర్లో, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ సూనర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అని ట్వీట్ చేసింది. ఏమవుతుంది, ఎవరు ట్వీట్ చేశారు, ఎవరు ట్వీట్ చేశారు? హాయ్ సార్, ఐఎమ్ R18 స్టూడెంట్ ప్రజెంట్లీ ఇన్ 2-2. సార్ మీరు మొన్న 1-1-1-2 ఎవాల్యుయేషన్ గురించి వీడియో పోస్ట్ చేశారు కదా, కొంచెం 2-1 సప్లీ 2-2 రెగ్యులర్ ఎవాల్యుయేషన్ కూడా పోస్ట్ చేయండి సార్. సెకండ్ ఇయర్ సప్లై అండ్ రెగ్యులర్ కూడా ఈజీ కరెక్షన్కి ఛాన్సెస్ ఉంటాయా సార్? ఎందుకంటే ఇప్పుడు క్రెడిట్ డిటెన్షన్ ఉంది కదా సార్. JNTUH పెట్టానండి, ఇవాళ వీడియో పెట్టాను చూడండి, 2-2 పెట్టా. మహమ్మద్ ఇర్ఫాన్ వాము ఠాగూర్ సార్, మీ ఫ్రెండ్ సార్, 2-2 మిడ్ ఎగ్జామ్లో స్లిప్ దొరికిందని 2-2 ల్యాబ్లో ఆపేశారు. ఒక్క ముక్క అర్థం కాల తమ్ముడు, ఇదేంటిది? ఓ ధనే కులనా, ఓకే ఓకే ఓకే, చాలా రోజులు పెట్టావేంటి? ఓకే లక్కీ హేమ, డూప్లికేట్ అప్లై చేయడానికి ఒరిజినల్ మార్క్స్ మేము ఉండాలా సార్? ఒకవేళ లేకపోతే ఎలా అప్లై చేయాలి? మా కాలేజీలో ఇవ్వలేదు. JNTUK థ్యాంక్ యూ. అవసరంలా ఏం కాదు, అప్లై చేసుకోవచ్చు, ఎన్ని కాపీలు కావాలని అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. మనోజ్ కుమార్ తెర్లపు సార్, R13 రెగ్యులేషన్ వాళ్ళు ఈ ఇయర్ స్పెషల్ సప్లిమెంటరీలో కొన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యి బ్యాలెన్స్ ఒక సబ్జెక్ట్కి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకోవచ్చా? JNTUK చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు. స్మేక్మే అల్లది సార్, దీని గురించి సార్ నేను చెప్తుంది, JNTUKలో మ్యాండేటరీగా ఇంటర్న్షిప్ అనేవి చేయాలా సార్? ఇంటర్న్షిప్స్ గురించి చెప్పండి సార్, చేయకపోతే ఏమైనా ఇబ్బంది అవుతుందా APLMS? అప్పుడు నేను ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియో చూడలేదు అనుకోండి, JNTUK ప్లేలిస్ట్లో ఉంటా చూడండి అమ్మా. దొరకపోతే నేను చేసి దొరకపోతే నేను అప్పుడు వేరే వీడియో చేస్తాను మళ్ళీ. అభిషేక్ కుమార్ పాల్ సార్, వెన్ ఈజ్ JNTUH 3-2 సప్లై ఎగ్జామ్ ప్లీజ్ రెస్పాన్స్ సార్? జనవరిలో ఉంటుందండి. మణికంఠ సార్, నేను లేటరల్ ఎంట్రీ రీసెంట్గా బీటెక్ కంప్లీట్ అయింది, సెకండ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి పర్సంటేజ్ 59% వచ్చింది. మరి ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తారా, లేకపోతే ఓన్లీ సెకండ్ ఇయర్ టు 4 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేస్తారా సార్? మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు పర్సంటేజ్ ఓవరాల్ కావాలంటే. చింతలపూడి లక్ష్మి సార్, రిప్లై సార్, హాయ్ సార్, R13 2015 బ్యాచ్ వాళ్ళకి సప్లై ఎగ్జామ్స్ రాసే ఛాన్స్ ఉంటుందా ఈ ఇయర్ డిసెంబర్లో మిగిలిన రెగ్యులేషన్ వాళ్ళతో పాటు? పడినప్పుడు నేను చెప్తానండి, ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను, డోంట్ వరీ. హాయ్ పవన్ గ్రేస్ మార్క్స్, హాయ్ సార్, హాయ్ సార్, నేను నిన్న PCCMM తీసుకున్నా సార్ కాలేజీలో, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. గ్రేస్ మార్క్స్ మెమోతోనే PCCMM ఇచ్చేశారు, అది స్పీడ్ అయిపోయింది, వెరీ గుడ్. కాలేజీకి వెళితే అక్టోబర్ ఒక డౌట్ ఒక డౌట్ సార్, నాకు 6.64 సిజిపిఏ వచ్చింది, ఓకే, కానీ CMMలో 6.60 సిజిపిఏ ప్రింట్ అయ్యి వచ్చింది ఎందుకు?
6.64 ఎందుకు రాలేదు సిఎంఎం మీద? అంటే 6.5 అంటే 6.65 అవతల ఉందనుకో 6.66 ఇస్తాడు, 6.65 యువతలు ఉందనుకో 6.60 ఇస్తాడు. అర్థమైందా? 0.5 అవుతుంటే 6.7, 0.5 అవుతుంటే 6.6, అలా రఫ్ ఎస్టిమేషన్ చేశాడు అనమాట. ఎనివే ఆల్ ది బెస్ట్ సునీల్ కుమార్. 31 JNTGV రిజల్ట్స్ ఎప్పుడు సార్? ఈ మంత్ ఎండింగ్కి వస్తాయి అన్నారు, ఏమైంది అదే నా ప్రాబ్లం. అసలు అయితే మొత్తం అయిపోయింది, వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయట్లేదో కానీ మొత్తానికైతే అయిపోయినాయి అన్నీ. అనురాధ సొరగంటి, ఏంటమ్మా ఇది? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎంబీఏ ఇప్పుడు జాయిన్ అవుతే ఈ రెగ్యులేషన్ సార్ JNTK సార్ R23 అవుతుంది. మిస్టర్ ఓజీ సార్ ఇంకెప్పుడు వస్తాయంటారు ఈ 31 RV రిజల్ట్ JNTH? దాని మీద ఎన్నో హోప్స్తో ఉన్నా సార్, ఓన్లీ వన్ సబ్జెక్టే, ప్లీజ్ సే ఎక్స్పెక్టెడ్ డేట్ సార్. చెప్తాను చెప్తాను, వీడియో చేస్తా రేపు, రేపు వీడియో చేస్తాను. వేణు చిట్టి, హలో సార్. హలో సాగర్ భోగ అన్న, నేను తత్కాల్ ప్రాసెస్లో PCCMM అప్లై చేశాను, JNTH వాళ్ళు 5 వర్కింగ్ డేస్ అంటున్నారు, ఈజ్ ఇట్ పాసిబుల్ 2 డేస్లో వస్తుందా తత్కాల్ పీసీ? ఏది JNTHా? 6 డేస్లో వచ్చేస్తా, 2 to 6 డేస్ రావచ్చు, మ్యాక్సిమం రావచ్చు. జయన్, హాయ్ సార్. హాయ్. ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్కి బబ్లింగ్ చేయలే, రిజల్ట్లో ఫెయిల్ అంటే ఎఫ్ అంటే ఫెయిల్ అని వచ్చింది. ఓకే, వెరిఫై అయింది అన్న లేక వెరిఫై అవ్వలేదా? ఆన్సర్ M4 సార్, బాగా రాసే సార్, కానీ ఫెయిల్ రీవాల్యుయేషన్ పెడదామని సార్ క్లారిటీగా చెప్పండి సార్. కొంచెం బబ్లింగ్ చేయకపోతే మీ ఇన్విజిలేటర్ చేయకుండా ఎందుకు ఉంటాడు? పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదే, ఎగ్జామ్లో ఫెయిల్ అయి ఉంటావు, ఎగ్జామ్లో ఫెయిల్ అయి ఉంటావు. బబ్లింగ్ చేయనంత మాత్రాన దాన్ని పట్టించుకోరు అనొద్దు, ఎందుకంటే బబ్లింగ్ అనేది సంతకం కాదు కాబట్టి. మీ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నాడో మొత్తం చెక్ చేసి బార్ కోడ్స్ కట్ చేసి ఇచ్చేటప్పుడు మొత్తం చెక్ చేసేస్తాడు. సో వాటిని బబుల్ చేసి వాళ్ళే ఇస్తారు. మీరు ఎగ్జామ్స్ ఎల్లో వదిలిపెట్టరు, నువ్వు వదిలేసినా అది ఫెయిల్ అయ్యామంటే ఎగ్జామ్లోనే నాకు తెలిసి ఫెయిల్ అయ్యి ఉండాలి. సో ఇంకా ఏంటంటే మీకు కావాల్సినవన్నీ రేపు కూడా పెడతాను. ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో నైట్ ఒక వీడియో పెడితే పెడతానండి, అది మరి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అవుతుందా ఇంకేదన్నా అవుతుందా అని చూడాల్సి ఉంది. సో ఇక టెలిగ్రామ్ గ్రూప్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా అయితే అందరూ జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా అయితే లైక్ చేయండి వాట్సాప్లో వాటిలో కూడా. సో రేపు సండే రోజు మంచి వీడియోలు పడతాయి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.